ప్రస్తుత వాక్సిన్ విధానంపై కేంద్ర పునరాలోచనలో పడిందా? పూర్తి సన్నద్ధతతో కార్యాచరణలో దిగేందుకు సమాలోచన చేస్తోందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారీ డిమాండ్ ఉండటం, పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ రెండో దశ అనుకున్న ఫలితాలు ఇవ్వలేదనే అభిప్రాయంతో కేంద్రం ఉంది. తాజాగా వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం తీసుకుంటున్న చొరవ ప్రస్తుత పరిణామాలకు బలం చేకూరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొదటి దశలో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్కు కేంద్రమే సేకరించి అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ల సరఫరా చేసింది. తర్వాత 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తూ కొత్త విధానాన్ని తెచ్చింది. వ్యాక్సిన్ల సేకరణకు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు స్వేచ్ఛ కల్పించింది. కంపెనీల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలులో కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలను నిర్ణయించింది. ఈ దశలో వ్యాక్సినేషన్ కార్యక్రమం గాడి తప్పింది. కంపెనీల నుంచి ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా ఉధృతి వేళ వ్యాక్సినేషన్ మందకుడిగా సాగుతూ ఉండడంపై కేంద్రం తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. పలు కంపెనీ వ్యాక్సిన్లకు పూర్తి స్థాయి అనుమతులు లభించకుండా భారీ సంఖ్యలో టీకాల కొనుగోలుకు ముందుకు వెళుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ కంపెనీ నుంచి 30 కోట్ల వ్యాక్సిన్ డోసులు కొనుగోలుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవటం ఇందుకు నిదర్శనం. ముందస్తు ఆర్డర్, వ్యాక్సిన్ల నిల్వ కోసం కంపెనీకి కేంద్రం 1500 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల సేకరణ విషయంలో కేంద్రం దూకుడు పెంచడంతో 2-3 నెలల్లో ఉత్పత్తి మెరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈలోగా తన విధానాన్ని మరోమారు సమీక్షించుకొని భవిష్యత్తులో వ్యాక్సిన్ల సరఫరా పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే జరగొచ్చని అంటున్నారు. మరోవైపు వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధిస్తోంది. రాష్ట్రాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్లు ఇతర వివరాలతో 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం కోరింది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం తన విధానం మార్చుకునే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. అదే జరిగితే రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ల ఖర్చును కేంద్రం భరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.